సత్తుపల్లిలో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య. రెజరెల్ల గ్రామానికి చెందిన 60 మంది టీఆర్ఎస్ కార్యకర్తలను టీడీపీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు సండ్ర. ఓట్లు అడిగితే అర్హత కేసీఆర్ కుటుంబానికి లేదన్నారు. గత 4-4 ఏళ్లుగా ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఇవన్నీ చూశాం. ఈరోజు సత్తుపల్లి బరిలో ప్రజాకూటమి తరఫున మన అభ్యర్థిగా ఉండటం జరిగింది. 9.5 ఏళ్లలో ఏ విధంగా మనం ప్రజలకు అందుబాటులో ఉన్నాం, ఏ ఒక్క వర్గానికి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఒత్తిడి లేకుండా, ఎవరికి హాని చేయకుండా మన పని మనం చేసుకుంటూ పోవడం జరిగింది. అందరినీ కలుపుకోవాలనే ఏకైక లక్ష్యంతో సత్తుపల్లి నియోజకవర్గంలో పనిచేయడం వల్ల అందరూ కూడా సహకరిస్తున్నారు, వస్తున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, రైతాంగం అన్ని వర్గాల సంక్షేమం కోసం వారు స్థాపించిన యొక్క పార్టీ ఉండటం వల్లనే ఇంతమంది రాజకీయ నాయకులు అయ్యారు, ఇంతమంది ప్రజా జీవితంలో రావడం జరిగింది. ప్రజాప్రభుత్వం తెలంగాణలో రావాలి. సామాజిక న్యాయం దెబ్బతిన్నది. ఎవరిని కలిసే పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు లేరు, మనం చెప్పింది వినిపించుకునే స్థితిలో వారు లేరు. మరి ఇల్లు అడిగే వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా, పాతళ్ళకి బిల్లులు ఇవ్వకుండా, పెన్షన్ సక్రమంగా ఇవ్వకుండా, మీ నల్లాలి అడగకపోతే ఓట్లేండి అనుకున్న ప్రభుత్వం అసలు పోటీ చేయడానికి అర్హత లేదు టీఆర్ఎస్ తెలంగాణలో. ఎందుకంటే మీ నల్లాలీలు ఇవ్వకపోతే ఓటు అడగనండి ముఖ్యమంత్రి గారు. కేసీఆర్ మాట ఇవ్వటం అంటే కేసీఆర్ చచ్చటం తప్ప మాట తప్పడు, మాట ఉంది ఎప్పుడని చెప్పాడు. మరి ఆయన ఎన్నిసార్లు మాట తప్పాడు, ఎన్నిసార్లు చెప్పిన వాగ్దానాలు అమలు చేయలేదో దీన్ని బట్టి అర్థమవుతుంది.